wanna love one beautiful stree. One, two, three. Chesta vayasuki chimmi stree. One, two, three. Wanna love one beautiful stree. ఒకడు సుఖంగా ఉన్నాడంటే ఒకటి వాడి లైఫ్లో లవర్ ఉండకపోవచ్చు, రెండు వాడికి పెళ్ళై ఉండకపోవచ్చు. ఒకడు పట్టలేని ఆనందం పడి పాట్టు మని పగిలిపోయాడంటే రెండే రెండు సిచ్యువేషన్ పైన, ఒకటి వాడు లవ్ లవట మొదటి దినం, రెండు వాడికి లగ్గమయ్యే మొదటి దినం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా జిందగీలో కూడా ఒక పోరు ఉంది భయ్య, అది పోరు కాదు భయ్య, నాకు నేను కట్టుకున్న గోరి. లవ్లో వాడితే మస్తు ఉంటుంది అనుకున్నా, లవ్లో వరుడు కన్నా బగ్గ బగ్గ మండే స్టవ్ల వరుడు నయం అనిపించింది. టార్చ్ లైట్ వేసి మరీ టార్చర్ చూపిస్తాను. మన గర్ల్ఫ్రెండ్ బర్త్డే అంటే మన బర్త్డే కన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా, గట్లనే నా పోరి బర్త్డే కూడా వచ్చింది. కానీ ఆ రోజు అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమైంది అనుకుంటారా? ఉదర్దే సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న బెలూన్స్ అన్ని నేనే ఉన్నాను, నా ఊపిరి పోసి మరీ కొనాను కదా. మన నవ్వులో ఉన్నప్పటి నుండి ఇది నా రెండో బర్త్డే. రెండో బర్త్డే కదా కదా, మరి నా ఫస్ట్ బర్త్డే ఎందుకు ఇలా సెలబ్రేట్ చేయలేదు? అది అంటే బాగా నుంచి నీకు లవ్ లేదన్నమాట. అది నేను చెప్పి అంటే ఈ ఇయర్ నీకు లవ్ పుట్టింది. నా దగ్గర డబ్బులు లేక అంటే డబ్బులు ఎందుకు బర్త్డే కదా బర్త్డే. అంటే నా దగ్గర ఉన్న డబ్బులకు బెలూన్స్ మాత్రమే వచ్చాయి, కేక్ డబ్బులు సరిపోలేదు. మనం ఏం చేద్దామంటే ఈ బెలూన్ని నువ్వు టుప్పలు వచ్చి ఉఫాని ఉంటాం ప్లీజ్గా, టుప్పలు వచ్చి ఉఫాని ఉంటాం ప్లీజ్గా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బ్యాడ్ డే టు యూ. ఎస్ కమింగ్. లొకేషన్ చెప్పండి. నేను సార్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్? ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఏంటో అంటే ఇలా ఇంటర్వ్యూస్ రావడం ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అంటే ఇలా ఇంటర్వ్యూస్ రావడం ఎక్స్పీరియన్స్ ఉంది సార్. యానకొట్టుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఎలా ఇంటర్వ్యూ? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ జాబ్ శాలరీ వచ్చేసి 50,000. 50,000? నిజం నిజం. కానీ స్ట్రిక్ట్ కండిషన్స్ వల్ల నేను
మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బస్సుకి వస్తావు, బండికి వస్తావు. అదే బాబు, మొబైల్ ఫోన్ బస్సుకి వస్తావు, బండికి వస్తావు. శ్రీ మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? అవన్నీ కాదు, ఇప్పుడు నాతో కాల్ మాట్లాడతావా మాట్లాడవా? ఇప్పుడు నాతో కాల్ మాట్లాడలేదనుకో, నేను చచ్చినంత ఇంక నీ ఇష్టం. హలో, హే చెప్పు, ఏంటి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు, మ్యాటర్ ఏంటి? రే, నీకు ఒక విషయం తెలుసా, మా ఇంట్లో చాపల పిల్లలు పుట్టాయిరా, చిన్న చిన్న పిల్లలు, ఎంత ముద్దు వస్తున్నాయి తెలుసా? నువ్వు కూడా చూస్తుందా బేబీ, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయి తెలుసా, చాలా ముద్దు వస్తున్నాయి, నువ్వు కూడా వచ్చి చూస్తుందా రా, చాలా క్యూట్ గా ఉన్నాయి. పని చెయ్యే, మీ అయ్యకి చెప్పి ఆ చేపలన్నిటి 21st చేయమని తింటేసి. అమ్మా, చేప పిల్లలు పుట్టినాయట, కన్ఫర్మ్ అంటే. నా కాల్ ఎక్కడ చేస్తావా, ఏం జరుగుతుందో చూడు, నీ సంగతి చెప్తా. అమ్మో బొబ్బోలే, చేప పిల్లలు పుట్టినాయి, బల్లి పిల్లలు పెట్టింది, బల్లి గుడ్లు పెట్టింది. 50,000 ఇంటర్వ్యూ కన్నా దీని చేప పిల్లలు ఎక్కువ అయిపోయినాయట దీనికి. నా బతుకు వస్తావు, బండకి వస్తావు, కారకి వస్తావు, లారకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు. హలో హలో, ఎవరు ఎవరా? సరే సరే బాయ్. ఫోన్ కట్ అయి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా కూడా ఫోన్ చేయాలి, ఆగు వీడి సంగతి చెప్తే. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారకి వస్తావు, లారకి వస్తావు. హలో, ఎవరు? నేను. నువ్వా కౌష్? ఇంతక చూసుకోలేదురా. అయ్యో సార్, మీరు ఎందుకు చూసుకుంటారు సార్? అయినా మీకు అసలు టైం ఉండదు సార్, మీరు ఎందుకు చూసుకుంటారు?
సార్ చాలా బిజీగా సార్ మీరు ఎంత చూసుకుంటారు సార్ ఈ టైంలో కాల్ చేస్తారు ఏంట్రా అంటే సార్ ఈ టైంలో చేయొద్దా అంటే ఈ టైంలో ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా అంటే చెప్పండి సార్ వేరే వాళ్ళు ఈ టైంలో కాల్ చేస్తారు మీ టైం టేబుల్ నాకు ఇవ్వండి సార్ నేను చూసుకుంటాను అరే తలకే పనిచేస్తలే మీకు అయ్యో నేను మీ తల తింటున్నానా అండి ఈ పాపకు నన్ను క్షమించండి రేపు పొద్దున్న మీ కాళ్ళు పట్టుకుంటానండి క్షమించండి నన్ను ఇచ్చా మీకు అయ్యో అవునండి నాకు పిచ్చి అండి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను కదండి అందుకే అండి నాకు పిచ్చి నిన్ననే అండి పిచ్చి వస్తాను నుంచి వచ్చాను మీరు చాలా మంచి వాళ్ళు అండి నేనే పిచ్చిదాన్నండి ప్లీజ్ నా నిద్ర వస్తుంది పడుకుంటానరా అయ్యో మీకు నిద్ర వస్తుందా అండి మీరేమో హాయిగా నిద్రపోండి నేనేమో పిచ్చి దానిలాగా మీకోసం ఆలోచిస్తూ ఉంటా మాకు ఎందుకని మాకు నిద్ర ఏమొద్దు అని మీరు పడుకోండి సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు పడుకోండి పడుకోండి హలో హలో ఏ నీకేమన్నా పిచ్చా ఈ నైట్ టైంలో కాల్ చేసావండి డాడీ ఉన్నారు చూస్తే ఎవరికి ప్రాబ్లం నీకా నాక తెలియలేదు ఏం లేదు పడుకో ఈ టైంలో కాల్ చేశానా నువ్వే కదా కాల్ చేసింది బస్సుకి వస్తావు బండికి వస్తావు కారుకి వస్తావు హలో హలో చెప్పురా నువ్వు అర్జెంటుగా ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అన్ని కానీ కొట్టు వాడు ఎంతో మిస్బిహేవ్ చేస్తున్నాడు తెలుసా వాడు అలాంటి కాదే అంటే నేను అట్లా చేస్తానా వాడు ఎప్పుడు మిస్బిహేవ్ చేశాడు అప్పుడే చెప్తే అయిపోవు కదా నాకు అప్పుడు మీరు చాలా బిజీగా ఉన్నారు కదా సార్ ఆ శ్వేతతో బేకరీలో ఐస్ క్రీమ్ తింటూ శ్వేతతో నేనా ఒక నిమిషం అంతా ఎప్పుడు జరిగింది ఇందాక కలలో ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వు కలలో నా ఓహో నీకు నిజంగా రేపు జరిగి రాకను రియాక్ట్ కావాలన్నమాట అని నేను ఎవడో ఒకటి రేపు చేసి రాకను రియాక్ట్ కావాలి సరే రేపు పొద్దున్నే వెళ్ళి అనుకుంటా సరేనా రేపు పొద్దున్న ఎందుకు వెళ్ళడం రా నాకు 9 నెలలకు పాప బాబు పుడతారు కదా అప్పుడు వెళ్ళి కొట్టువాను రియాక్ట్ కాకునా నువ్వు రియాక్ట్ కాకు నన్ను ఎట్లాగో ఎవడో ఒకటి రేపు చేసి చంపేస్తాడు వాడు రేపు చేసి చంపేస్తే నేనే చచ్చిపోతా రేపు పొద్దున వచ్చిన శవాన్ని కలెక్ట్ చేసుకో ఇదిగో నిన్న నువ్వు 149 రూపాయలు రీఛార్జ్ చేయించావు కదా మా మమ్మీ ఇస్తే తీసుకో గుడ్ బై నిద్రపో నా సక్కు నిద్రపో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా నిద్రపో నా సక్కు నిద్రపో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా చూసారు కదా భయ్యా ఇది నా లవ్ స్టోరీ నా లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగే టార్చర్ చేస్తూ ఉంటారు అదేంటో ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ అని కలుస్తా ఉంది చూద్దాం ఏమొద్దు నీలాంటి వాడైతే కాదు నన్ను చాలా బాగా ఇష్టం నేను చాలా ఇష్టం మా అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్
పెళ్లికి మాత్రం తప్పకుండా పన్నెండు తారీఖు పెళ్లి, పెళ్లికి మాత్రం తప్పకుండా మర్చిపోకు. తలకాయ ఉన్నాడన్నా ఈ పెళ్లికి వస్తాడా? నాలవరి పెళ్లికి నేను రావడం ఏంటి? నేను రాను, వేరేమన్నా చూసుకో పెళ్లికి. ఒరే పిచ్చోడా, నువ్వు రాకపోతే పెళ్ళి ఎలా జరుగుద్దిరా? పెళ్ళి ఎలా జరుగుద్దా? మంచి ఈవెంట్ వాళ్ళని మాట్లాడుకో, మంచి పంతులు మాట్లాడుకో. ఎందుకు నీ పెళ్ళిలో పని చేస్తానికి ఎవరు దొరుకుతున్నాడా? నేనే రావన్నా, పెళ్ళి ఎలా జరుగుతుందంట? రాకేష్ వెస్ కౌశల్, ఇది ఏమి మార్పు? దేవుని తీర్పు ఆ కంటి చూపే వెలిగించు దీపం. మగువ మాయా మదిలో మోహం, జడివన వస్తే గొడుగా గదులే. ఇందాక ఎందుకు అంతలా ఏడ్చాం? ఏంటి అంత పిచ్చా? అది యాక్చువల్గా ఇన్ని రోజులు లవ్ చేసిన నేనే ఇంత ఏడుస్తున్నా కదా, నిన్ను పెళ్ళి చేసుకుంటూ ఎంత ఏడుస్తాడు అని